15 పరిశ్రమల ప్రారంభోత్సవం, 6 పరిశ్రమలకు శంకుస్థాపన, 5 పరిశ్రమల ఏర్పాటుకు అగ్రిమెంట్లు. ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా శ్రీ సిటీ పర్యటన కార్యక్రమ వివరాలివి. ఈ మొత్తం పరిశ్రమల పెట్టుబడి విలువ 3,683 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 20,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని చెబుతోంది. ఈ ప్రకటనలో ప్రచారాలపై వైసీపీ విమర్శలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 నెలలకే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని యెల్లో మీడియా గోబెల్స్ ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. శ్రీ సిటీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి గతంలో జగన్ ప్రభుత్వంలో జరిగిన ప్రారంభోత్సవాలనే మళ్లీ చంద్రబాబు చేతుల మీదుగా చేస్తున్నారని అంటున్నారు. తమ హయాంలో జరిగిన ప్రారంభోత్సవాలను కూటమి ఘనతగా చెప్పుకోవడం, తిరిగి ఆయా పరిశ్రమలనే మళ్లీ ప్రారంభించడం ఎంతవరకు సమంజసమంటున్నారో వైసీపీ నేతలు. ఎల్జీ పాలిమర్స్, నైటెక్, ఈపాక్, డ్యూరబుల్స్, శ్రీలక్ష్మి ఆగ్రో ఫుడ్స్ వంటి పరిశ్రమలు ఆల్రెడీ ఉత్పత్తిని కూడా ప్రారంభించాయని, వాటికి ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రారంభోత్సవం చేస్తున్నారని అంటున్నారు. గతంలో జగన్ హయాంలో కుదిరిన ఒప్పందాలనే ఇప్పుడు కొత్త సీఎం కూడా రిపీట్ చేస్తున్నారని చెప్తున్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఈ ప్రచారం జరుగుతోందని, శ్రీ సిటీలో పరిశ్రమల ఏర్పాటు, కొత్త ఒప్పందాల విషయంలో కూటమి ప్రభుత్వం ఘనత ఏమీ లేదని అంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు బాగా నటిస్తున్నారని, ఆయన కళాపూసన పండిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో సెటర్లు పడుతున్నాయి.